ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు దేవుని కార్యములు ఆశ్చర్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు యేసు నామమునెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా యేసు నామమునెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యముల్ వివరించిరి పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యముల్ వివరించిరి ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు యేసు నెరిగిన పౌలు సీలలు యేసు వార్తను ప్రకటించుచు యేసు నెరిగిన పౌలు సీలలు యేసు వార్తను ప్రకటించుచు పట్టణములను గలిబిలి చేసిరి ప్రజలను కలవరపరచిరి పట్టణములను గలిబిలి చేసిరి ప్రజలను కలవరపరచిరి ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు యేసు నెరిగిన యోహాను పేతురు యేసు నామమున్ ప్రార్థించగా యేసు నెరిగిన యోహాను పేతురు యేసు నామమున్ ప్రార్థించగా కుంటివాడు దిగ్గున లేచెను నడుచుచు దేవుని స్తుతించెను కుంటివాడు దిగ్గున లేచెను నడుచుచు దేవుని స్తుతించెను ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు యేసు నెరిగిన పౌలు సీలలు యేసు వార్తను ప్రకటించుచు యేసు నెరిగిన పౌలు సీలలు
యేసువార్తను ప్రకటించుచు పట్టణములను గలిబిలి చేసిరి ప్రజలను కలవరపరచిరి పట్టణములను గలిబిలి చేసిరి ప్రజలను కలవరపరచిరి ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు 136వ కీర్తన అందులో 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చదువుతాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని బిడ్డలారా, దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఇంతకీ ఆశ్చర్య కార్యాలంటే ఏంటి? ఆశ్చర్య కార్యాలు అంటే ఎలా ఉంటాయి? ఇది మనం ఆలోచించాలి. ఆశ్చర్య కార్యాలు, వండర్ఫుల్ థింగ్స్, మిరాకిల్స్ అని మనం అన్నప్పుడు ప్రకృతి నియమాలకు ఏమాత్రము లోబడకుండా, అది జరిగిన తర్వాత దీనికి కారణం ఇది అని ఎవరు చెప్పడానికి అవకాశం లేకుండా, ఎప్పుడు కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగేదాన్నే అద్భుతము అని మనం పిలుస్తాం. ఇది దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడని లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలు 136:4లో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు అని రాయబడుతున్నది. దేవుని బిడ్డ, ఈ సందేశం వింటూ ఉండగా దేవుడు నీ యొక్క జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలని ప్రభువు ఆశిస్తున్నాడు. నీ కొరకు దేవుడు తనదైన శైలిలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి తన బైబిల్ గ్రంథంలో సాధారణంగా చెప్పబడుతున్న ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు త్వరగా నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఆయన ఒక్కడే అద్భుతకరమైన కార్యాలు చేయగలిగినవాడు. ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య కార్యము కూడా ప్రజలందరికీ క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేది అని మనము అర్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని మనం అనేక చోట్ల చదువుతుంటాం. బైబిల్ అంతట్లోని కూడా దేవుని ఆశ్చర్య కార్యాలు రాయబడుతున్నాయి. యెషయా గ్రంథం 9:6 వచనంలో మనం చదివితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు అని లేఖనాల్లో మనం చదువుతున్నాం. అందులో ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక సంగతిని మనం గమనించాలి. మనకు ఆశ్చర్యము కానీ దేవునికి సహజము. ఆశ్చర్య కార్యాలు చేయడం దేవుడికి సహజమైన విషయం. మనము ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాము, ఆనందిస్తాము, చాలా విస్మయానికి గురి అవుతాం. కానీ దేవుడు సహజంగా ఆయన యొక్క స్వభావం ప్రకారంగా, ఆయన నేచర్ ప్రకారంగా అద్భుతాలు చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యక్రియల్లో 7 ప్రధానమైన విషయాలు నేను మీ ముందుకు క్లుప్తంగా తీసుకొని వస్తాను. మొట్టమొదటి విషయం, దేవుడు శూన్యములో నుండి సమస్తమును చేశాడు. ఎక్స్ నిహిలో, అవుట్ ఆఫ్ నథింగ్, దేవుడు ఈ భూలోకాన్ని సృష్టించేటప్పుడు, భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్న సమస్తాన్ని సృష్టించేటప్పుడు దేవుడు ముడి సరుకును వేరే చోట నుండి తీసుకొని రాలేదు. వేరే ఎక్కడి నుంచో పదార్థాలు తెచ్చి దీన్ని ఆయన సృష్టించలేదు. దేవుని యొక్క వాక్యాల్లో మనం గమనిస్తున్నాం, ఆయన మాట పలకగా సమస్తము కూడా జరిగింది. ఆయన శూన్యములో నుండి సమస్తము సృష్టించగలిగిన వాడు. దేవుడు అద్భుతకరమైన కార్యం చేయాలంటే కొన్ని మెటీరియల్ ఉంటే అప్పుడు నేను చేస్తానని ఆయన చెప్పడు.
ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడు, శూన్యములో నుండి సమస్తమును సృష్టించగలిగిన వాడు, ఆయన అంత శక్తిమంతుడు. దేవుని బిడ్డ, నీ యొక్క జీవితంలో శూన్యం లాంటి పరిస్థితులు, ఏమీ జరగవు అనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నా సరే, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలను చేస్తాడు. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు నీ యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక రెండో విషయంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు శూన్యంలో నుండి సమస్తము సృష్టించడం మాత్రమే కాదు, కానీ మట్టిలో నుండి మనిషిని చేస్తాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మనిషిని ఎక్కడి నుండి దేవుడు చేస్తాడు అంటే, మట్టిలో నుండి మనిషిని ఏర్పాటు చేస్తాడు. నేల మంటితో నరుని సృజించి ఉన్నాడని లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఆ నరుని సృజించిన తర్వాత నరుని యొక్క నాసిక రంధ్రములలోనికి జీవవాయువును దేవుడు ఊదుతున్నాడు. అలాగా మట్టి బొమ్మగా ఉన్నటువంటి మనిషి జీవాత్మగా మారాడని బైబిల్ నుంచి మనం గ్రహిస్తాం. మనిషికి జీవము కలిగింది, ఆత్మ వచ్చింది, కానీ మనిషి యొక్క మూలము మట్టి. బైబిల్ అంటుంది మట్టిలో నుండి వచ్చిన శరీరము మరలా మట్టికే చేరుకుంటుంది. దేవుడు దయచేసిన ఆత్మ ఒకరోజు దేవుని ఎదుట నిలవబడాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అద్భుతాన్ని చేస్తున్నాడు. మనమందరము కూడా ఈ యొక్క లోకంలోకి వచ్చామంటే మొదటి మానవుడైన ఆదాము మట్టిలో నుండి తీయబడ్డాడు, మట్టిలో నుండి మనిషిని సృష్టించాడు. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చేశాడు. కొత్త నిబంధనలకు మనం వచ్చినట్లయితే ఒక చోట యేసయ్య నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను కళ్ళు లేని వ్యక్తికి ఆ బురదను అంటించినట్టుగా అతడు వెళ్ళి కడుక్కున్నప్పుడు అతడు చూపు పొందినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. తానే సృష్టికర్తనని మరొకసారి నిర్ధారించడానికి ప్రభు ఒకవేళ ఈ సూచక్రియ చేసి ఉండొచ్చు. సో శూన్యములో నుండి సమస్తము చేయడమే కాదు, మట్టిలో నుండి దేవుడు మనిషిని తయారు చేశాడు. మట్టిలో నుండి మానవుణ్ణి దేవుడు నిర్మించి అతనికి ఆత్మ ఇచ్చి నిత్యత్వాన్ని అతనికి బహుమానముగా ఇచ్చాడు. ఒకవేళ ప్రభువుని కలిగి ఉంటే నిత్య జీవంలోనికి మనం వెళ్తాం, ప్రభువుని తిరస్కరిస్తే నిత్య నరకానికి వెళ్తామని కూడా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక మూడో విషయంలోకి మనం వెళ్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథం అంతట్లోని కూడా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా అద్భుతాలు వ్రాయబడుతున్నాయి. చాలా ఏళ్ళుగా పిల్లలు లేని వారికి దేవుడు పిల్లల్ని దయచేశాడని లేఖనాల్లో చదువుతున్నాం. భయంకరమైన అప్పులలో ఇరుక్కున్న వారికి దేవుడు ఆ అప్పుల నుండి విడుదల దయచేశాడని చదువుతున్నాం. కుష్ఠరోగం లాంటి భయంకరమైన ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు వారిని స్వస్థపరచడం చదువుతున్నాం. ఇలాంటి అద్భుతాలు సూచక్రియలు కేవలం శరీర రుగ్మతలే కాదు, ప్రకృతి మీద దేవుడు తన అధికారాన్ని చూపించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. సూర్యుని యొక్క కాంతిని వెనక్కి వచ్చేటట్లుగా చేస్తాడు, ముందుకు వెళ్ళిపోయిన సూర్యుని వెనక్కి వచ్చేటట్లుగా చేస్తాడు. ఒక 24 గంటల పాటు సూర్యుడు చంద్రుడు వారు వారున్న స్థానాల్లో అలాగే ఉండేలాగా, లేక వారున్న పొజిషన్స్లో అలాగే ఉండేలాగా గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసి ఉన్నాడని లేఖనాల్లో చదువుతున్నాం. అలాగే ప్రకృతి శక్తి అయిన నీటిల ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. నీటిని ఆయన 2 రాసులుగా చేసి వాటి మధ్యలో నుండి ఇస్రాయేల్ ప్రజలకు దాటి వెళ్ళిపోయే గొప్ప కార్యాన్ని, ప్రకృతి మీద తన యొక్క శక్తిని చూపించే అనేక అద్భుతాలు యేసయ్య చేశాడు. కొత్త నిబంధనలో నీటిని ద్రాక్షరసంగా చేశాడు, గాలి తుఫానును గద్దించాడు, నీటి మీద నడిచి ప్రకృతి అంతటి మీద నేను అధికారం కలిగి ఉన్నానని ప్రభువు మనందరికీ కూడా చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కొత్త నిబంధనలో అద్భుతాలు రోగముల మీద, దురాత్మల మీద, ప్రకృతి శక్తుల మీద యేసయ్యకు అధికారం అన్నది, దేవునికి అధికారం ఉందని ఎంతో స్పష్టంగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ మాటలు మనం ఎందుకు వింటున్నామంటే, దేవుని కార్యములు ఆశ్చర్యకరమైన కార్యాలు. ఆయన కార్యాలను మనం ధ్యానించే కొలది మన హృదయాలు బలం పొంది ఈ యొక్క కరోనా కాలంలో, కష్టకాలంలో ధైర్యమును తెచ్చుకొని నా దేవుడు అద్భుతములు చేయవాడు, నా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయవాడనే గొప్ప విశ్వాసము, గొప్ప శక్తి మనకు కలగాలని ప్రభు ప్రేరేపణతో ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. అవును, దేవుడు శూన్యం నుండి సమస్తమును చేసినవాడు, మట్టి నుండి మనిషిని చేసినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన పాత నిబంధన కొత్త నిబంధనలో చేసిన అద్భుతాలు ప్రకృతి మీద ఆయనకున్న శక్తిని, ఆయనకి లోకంలో ఉన్న ప్రతి శక్తి మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక 4వదిగా, దేవుడే మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది మహా గొప్ప ఆశ్చర్యకార్యము. దేవుడు ఎక్కడో దేవుడిగా ఉండిపోలేదు. ఆయన ఈ లోకానికి రాకముందే తాను వస్తానని లేఖనాల్ని అందివ్వడం ద్వారా, లేఖనాల్ని బయలుపరచడం ద్వారా తాను రానున్న సంగతిని పాత నిబంధన అంతట్లో కూడా అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరంగా తెలియజేశాడు. ఎంత గొప్ప విషయం! దేవుని మనస్సులో ఉన్నటువంటి మాట మనుషులు చదువుకునేలాగా బైబిల్ అనేటువంటి ఈ గ్రంథాన్ని ప్రభు మనందరికీ ఇచ్చాడు. నమ్మిన వారు నిజముగా దేవునికి స్తోత్రాలు.
స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఇది అద్భుతము. దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన మానవులు చదువుకునే రీతిగా కాగితాల మీదకి రావడం అంటే అద్భుతం కాదా? అందుకే బైబిల్ అద్భుతమైనటువంటి గ్రంథం. ఈనాడు ప్రపంచంలో చాలామంది బైబిల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారందరూ దైవ వ్యతిరేకులు, వారందరూ కూడా సాతాను సంబంధులు. అయితే దేవుడు వారిని కూడా ప్రేమిస్తున్నాడు. బైబిల్ని కాల్చేసే వాళ్ళని, బైబిల్ని వ్యతిరేకించే వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వారు కళ్ళు తెరవబడాలని మనము కూడా ప్రార్థన చేయాలి. ఈనాడు ప్రపంచంలో అనేక మంది భక్తులు ఒకనొకప్పుడు బైబిల్ని ద్వేషించిన వారే తెలియక, కానీ వారు కన్నులు తెరవబడగా దేవుని యొక్క మర్మాలు ఇందులో ఉన్నాయని గుర్తించారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. అందులో భాగంగా పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు చేసిన ఒక గొప్ప అద్భుతము, కన్య మరియు యొక్క గర్భము ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భం ధరించడం అసాధ్యమైన విషయం, కానీ దేవుని యొక్క అద్భుతము అసాధ్యములను సాధ్యం చేసేది దేవుని యొక్క గొప్ప కార్యం. కన్య గర్భమును తెరిచి ఆ గర్భమును శిశువుగా మారి యేసు ప్రభు ఈ లోకానికి పాపము అంటకుండా ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచం మీద పుట్టిన వారందరూ పాపులే, కానీ కన్య మరియ గర్భములో పుట్టిన యేసు ప్రభు మాత్రమే పాపము లేనివాడు. ఎందుకు అనంటే పాపులమైన మనల్ని విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టడానికే ఆయన పాపము లేనివాడుగా కన్య మరియ గర్భం ద్వారా వచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఇది ఆకాశమంత ఎత్తైన, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, ఎంత ఎలాగున్నా సరే దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని చేస్తాడు, ఈ యొక్క ఆశ్చర్యకార్యాన్ని చేస్తానని కన్యక గర్భవతి కుమారుని కంటుందని యశగ్రంథం 7:14 దేవుడు మనందరి కొరకు ఈ మాటను రాయించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి దిగి రావడం అద్భుతం. ఈ ప్రపంచమంతా దానికి సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభాగించాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎవ్వరూ కూడా దీన్ని అనుమానించి దీనిని ఊహించుకోవాల్సిన పని లేదు. ఇదంతా కూడా వాస్తవంగా దేవుడు చేస్తున్న అద్భుతం. మానవ చరిత్రనే 2 భాగాలుగా చేసిన మహాగణుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు. చాలామంది అంటారు, నాకు దేవుడి ఆశ్చర్యకార్యాలు కనబడటం లేదు, దేవుని ఆశ్చర్యకార్యాలను నేను చూడటం లేదంటారట. దేవుని బిడ్డ, ఈరోజు నీవే దేవుని యొక్క ఒక ఆశ్చర్యకార్యం. ఈరోజు నువ్వు తినే ఆహారం నీకు జీర్ణమవుతుందంటే, మనం తెల్లగా తినేటువంటి ఈ యొక్క ఆహారము, లేకపోతే రకరకాల పదార్థాలతో తినే ఆహారము ఎర్రటి రంగులో ఉన్న రక్తముగా మారుతుంది. ఎంత గొప్ప విషయము! పశువులు గడ్డి, పచ్చగడ్డి తిని తెల్లని రంగులో ఉన్న పాలు ఇస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఆశ్చర్యం కాదా? దీన్ని ఎవరు చేశారంటే ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను వింటూ ఉండగా నీ జీవితంలో, నీ యొక్క గృహములో, నీ యొక్క ఉద్యోగములో, నీ యొక్క ప్రయత్నాల్లో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్మిన వారు ఈ యొక్క సూచక్రియలన్నీ కూడా చూడబోతున్నారు. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి దిగి రావడం మాత్రమే కాదు, 5వదిగా పాపులమైన మన స్థానంలో పరిశుద్ధుడైన యేసయ్య ప్రాణం పెట్టాడు. ఇది అద్భుతం. పాపులమైన మనస్థానంలో మనకి బదులుగా పరిశుద్ధుడైన యేసయ్య ప్రాణం పెట్టాడు. మనము ఈ లోకంలో ఎంతోమందిని చూడొచ్చు, కానీ మంచివారే అందరికీ కావాలి, మంచివారే అందరికీ కావాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ఈ లోకం యొక్క విధానం. అంటే దుష్టుల్ని శిక్షించాలి, మంచివారిని ప్రేమించాలి. కానీ బైబిల్ అంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఏ భేదము లేదు. బయటికి కొంతమంది మంచివాళ్ళ కనబడుతున్నారు, బయటికి కొంతమంది చెడ్డవాళ్ళ కనబడుతున్నారు, కానీ అందరూ పాపులే. ఆ పాపికి రక్షణ ఎక్కడుంది? ఈ ప్రపంచం మీద ఎక్కడికి వెళ్ళినా పాపికి రక్షణ లేదు, కేవలము యేసు ప్రభువులోనే ఉంది. ఎందుకనంటే పాపులందరికీ బదులుగా ఆయన సిలువ మీద మరణించాడు. అయ్యా, నీ పాపములో నువ్వు చచ్చిపోయి ఉండగా నేను నీ కొరకు నా ప్రాణం పెడతా ఉన్నాను, నీ యొక్క పాపము నుండి నేను విడిపిస్తాను, నీ పాపమునంతటిని నేను శుద్ధీకరిస్తాను. ఇది ప్రభు యొక్క ఆశ్చర్యకార్యం. ఇది ఎంత చిత్రము, నమ్మలేని సత్యము అని ఒక మంచి పాట స్టీవెన్సన్ గారు రాశారు. అవును, ఇది ఎంతో గొప్ప విషయం. పాపికి ప్రభువుకు స్నేహమా? అవును. పాపులమైనటువంటి మనకు దేవునికి స్నేహం ఎక్కడ కుదురుతుంది? అయినను దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. చాలామంది అంటారు, గొప్ప అద్భుతము కావాలి, గొప్ప అద్భుతం కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపి మారు మనసు పొంది పరలోకానికి సిద్ధపడి అక్కడికి వెళ్ళడమే అసలైన గొప్ప అద్భుతం. దానికి మించిన అద్భుతము ఏది కూడా లేదు. పిల్లలు కలగడం కన్నా, ఉద్యోగాలు రావడం కన్నా, వివాహాలు అవడం కన్నా, త్రాగుడు మానేయడం కన్నా, వ్యభిచారం మానేయడం కన్నా,
అన్ని అప్పులు తీరిపోవడం కన్నా అత్యంత గొప్ప అద్భుతము ఏంటి అనంటే, నువ్వు రక్షణ పొంది రక్షణలో జీవిస్తూ దేవుని రాజ్యానికి నీవు నేను చేరుకోవడమే అద్భుతాలన్నింటిలో గొప్ప అద్భుతం. ఆ అద్భుతాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు. నీవు నమ్మి ఆయన వెనక నడిస్తే నీవు కూడా ఆ అద్భుతములో పాలిభాగస్థుడు అవుతావు. దేవుని బిడ్డ, ఈ మాటలు ఆలోచిస్తూ మరి రెండు విషయాలు మనము చూడబోతున్నాం. ఆరో విషయంగా, దేవుడు యేసయ్య ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చి మరణమును జయించాడు. మరణమును జయించాడు. ఇది ఒక గొప్ప ఆశ్చర్యకార్యం. మానవ ప్రపంచ చరిత్రలోనే యేసు ప్రభువుకు ముందు కానీ యేసు ప్రభు తర్వాత కానీ మానవుల యొక్క మరణాన్ని జయించిన వారు ఎవ్వరు కూడా లేడు. మనిషి యొక్క మరణాన్ని జయించిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎందరో గొప్ప మహానుభావులు పుట్టారు. ఎంతోమంది గొప్ప చక్రవర్తులు ప్రపంచాన్ని పరిపాలించారు. ఎంతో గొప్ప సైంటిస్టులు ఈ లోకంలో పుట్టారు, చనిపోయారు. కానీ మరణాన్ని జయించిన వారు ఎవ్వరు కూడా లేరు. మరణాన్ని జయించిన వారు ఎవ్వరు కూడా లేరు. మరణాన్ని జయించింది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక్కడే గొప్ప ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగిన వాడు గనక ఆయన మరణమును జయించాడు. నేను ఏమాత్రము భయపడకుండా ఎంతో ధైర్యంతో ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. ఒకే ఒక కారణం ఏంటంటే, ఆయన ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన ఒక్కడే మరణమును ఓడించి తిరిగి లేచాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు. ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిగా యేసు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి లేచి ప్రపంచమంతటికి చూపించాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవును దేవుని బిడ్డలారా, మరణమును జయించిన యేసయ్య మహా ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ఉన్నాడు. నీ కొరకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరగాలని ఆశిస్తూ ఉన్నావా? నా పరిస్థితికి మార్పు లేదని దుఃఖపడుతూ ఉన్నావా? నా జీవితం ఇలాగ నిస్సారంగా మారిపోయింది అని దుఃఖిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతకరమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఊహించలేని కార్యాలు దేవుడు నీ పక్షంగా నెరవేర్చబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రాలను చెల్లించు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. చివరి విషయంలోకి నేను వస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించడం మాత్రమే కాదు, కానీ పాపి అయిన మానవుణ్ణి, నరకానికి వెళ్ళవలసిన మానవుణ్ణి పరలోకములో తనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విషయాన్ని మనం గమనించాలి. పాపులమైన మనము, పాపానికి లోనైన మనము, ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము, మనల్ని శుద్ధీకరించి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని నరకానికి వెళ్ళవలసిన మనల్ని పరలోకంలో తన సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. ఇది అద్భుతం కాదా? బైబిల్ ఆల్రెడీ అంటూ ఉన్నది, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మవో నీవు ఆల్రెడీ పరలోకం మీద సింహాసనం మీద కూర్చుండబెట్టబడి ఉన్నావు. నీ రక్షణ నిశ్చయమైపోయింది, కానీ దానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలి. ఆ విశ్వాసంతో నువ్వు నడవాలి. ఆ నమ్మికతో నువ్వు దేవుని వెనక వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే రాహాబు అనేటువంటి వేశ్య, మోషే అనేటువంటి వ్యక్తి ఒక హంతకుడుగా ఉంటూ ఉన్నాడు. ఇలాగా అనేక మంది వారి యొక్క జీవితాల్లో చెడ్డక్రియల్లో ఇరుక్కున్నారు. కానీ దేవుడు వారందరినీ కూడా ఎన్నుకొని వారందరికీ అవకాశం ఇచ్చి వారి జీవితాల్ని మార్చుకోవడానికి సహాయం చేశాడు. అయితే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మారిన వాళ్ళు ఉన్నారు. వారు తమ సొంత ఇష్ట ప్రకారంగా నాశనాన్ని ఎంచుకున్నారు. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటూ ఉండగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ నీ కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, చాలా కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారేమో, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతకరమైన కార్యాన్ని చేస్తాడు, ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. హల్లెలూయా. పాపి అయిన మానవుణ్ణి పరలోక వీధుల్లో, బంగారు వీధుల్లో నడిపించగలిగిన వాడు నా యేసయ్య. యేసు ప్రభు సిలువ మీద ఎక్కినప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. వారు అక్రమకారులు, అప్పుడున్న చట్టాలను వ్యతిరేకిస్తూ చెడ్డగా జీవించినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్లో ఇద్దరు కూడా చెడవారే, కానీ అందులో ఒక వ్యక్తి రక్షణ సువార్తను అంగీకరించాడు. యేసు, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హృదయపూర్వకంగా అడిగాడు. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నానని తాను పాపినని ఒప్పుకున్నాడు యేసయ్య ముందు. ఇవన్నీ విన్న తర్వాత యేసు ప్రభు అన్నాడు, నిశ్చయముగా నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉండువు. పక్కనే ఉన్న దొంగ ఒకవేళ ఇలా అనుకోవచ్చు, ఇద్దరం కలిసి దొంగతనాలు చేసాం, ఇద్దరం కలిసి చెడ్డక్రియలు చేసాం, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు ఎలాగా, ఇది అన్యాయం, ఇది అన్యాయం అని వేరొక దొంగ అనొచ్చు. అప్పుడు పరదేశికి వెళ్ళే దొంగ అంటాడు,
ఇది అన్యాయం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది దేవుని కృప, ఇది దేవుని కృప, ఇది దేవుని ఆశ్చర్యకార్యము. అత్యంత ఘోర పాపిని సహితము పరలోక వీధుల్లో నడిపించగలిగేది దేవుని కృప. ఈ కృప అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించుకున్న వారు వారి జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చూడబోతున్నారు. దేవుని బిడ్డ విశ్వసించు, దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతకరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యాలను చదువుతున్నాం. ఎవరైతే ఒకనొకప్పుడు దేవునికి దూరంగా దేవుని ఇరుగక తిరిగిన వారు వారి జీవితాలను ప్రభువుకు సమర్పించి ప్రభువుకు సాక్షులుగా మారి ప్రభువా నీ వెంట నడుస్తామని చెప్పిన వారు ఒకప్పుడు దుర్మార్గులే కానీ ఇప్పుడు దేవుని బిడ్డలుగా మారి పరలోక వీధుల్లో తిరుగుతూ ప్రభు నామాన్ని కనపరిచే గొప్ప అవకాశాన్ని పొందుతూ ఉన్నారు. ఇది దేవుడు చేసిన అద్భుతం. చాలాసార్లు మనం అద్భుతాలు కేవలం లోక సంబంధంగా, కేవలం శరీర సంబంధంగా అవే అద్భుతాలు అనుకుంటున్నాం. మరొక్కసారి ఒక మాట చెప్పనివ్వండి, నిజమైన అద్భుతం ఏంటంటే ఒక పాపి రక్షణ పొంది రక్షణలో జీవిస్తూ పరలోకానికి చేరుకోవడమే అత్యంత గొప్ప అద్భుతం. అలా చేరుకోవడానికి అవసరమైన సమస్తము కూడా యేసు ప్రభు సిద్ధపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ నా మాటలు వింటున్న మీలో ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరి గృహాల్లో, ఒక్కొక్కరి వ్యక్తిగత విషయాల్లో దేవుడు ఒక అద్భుతకరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకే ఈ ప్రత్యేకమైన దినాన్ని ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకొని విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధనలో ముగింపుకు మనం చేరుకుందాం. 126వ కీర్తన అందులో 3వ వచనాన్ని ఇలా మనం చదువుతాం. 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతమే. దేవుని బిడ్డ, నా దేవుడు ఆశ్చర్యకరుడు అని నువ్వు నమ్మగలిగితే నీ దగ్గరికి సాతాను వచ్చి ఎన్ని రీతిలుగా భయపెట్టినా ప్రార్థన చేస్తున్నావు ప్రయోజనం ఏంటి? దేవుని నమ్మే ప్రయోజనం ఏంటి? దేవుని సేవకులు ఎంతోమందిని అడిగో ప్రార్థన చేయమని ఏంటి ప్రయోజనము అని ఒకవేళ నీళ్ళు నిరాశ కలిగిస్తూ ఉన్నప్పటికీ నీ విశ్వాసంతో నా దేవుడు ఆశ్చర్యకరుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు, శూన్యములో నుండి సమస్తమును చేసిన వాడు, మట్టిలో నుండి మనిషిని చేసిన వాడు, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చిన వాడు, బండలో నుండి నీళ్లనిచ్చిన వాడు, నీటిని ద్రాక్షరసముగా మార్చిన వాడు, నీటి మీద నడిచిన వాడు నా జీవితంలో అద్భుతకరమైన కార్యాలు చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నీకే దేవుని యొక్క గొప్ప అద్భుతము ఈ మధ్యనే నీకు లభించబోతున్నది. నీవు దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుని సన్నిధి నీ గృహంలోకి, నీ యొక్క హృదయంలోకి దిగిరావడం నువ్వు అనుభవిస్తావు. ఆయన కార్యములు ఆశ్చర్యకరమైన కార్యాలు, ఆయన కార్యాలు అద్భుతకరమైన కార్యాలు. దేవుని యొక్క భక్తులు అపొస్తలులు ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు పరలోకములో నుండి దేవుని యొక్క అగ్ని అభిషేకం వారి మధ్యకు దిగి వచ్చి నూతనకరమైన కార్యాలు చేసి భూలోకమును తలక్రిందులు చేసే అద్భుతకరమైన వ్యక్తులుగా దేవుడు వారిని నిలబెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు నా జీవితం మోడిబారిపోయింది, నా జీవితం ఎండిపోయింది అని ఒకవేళ అనుకోవచ్చు, కానీ దానిని దేవుడు జీవజల నదిగా మార్చివేయబోతున్నాడు. నీ జీవితంలో నుంచి ఆనందగానం వచ్చేలాగా ఆయన చేస్తాడు. మనం బహుగా సంతోషించితిమని చెప్పేలాగా, ఆనంద భరితులుగా మనం అయ్యేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. హీ విల్ ఫిల్ అస్ విత్ జాయ్. ఆయన ఆనందంతో మన హృదయాల్ని నింపగలిగిన వాడు. ఈ మాటలు నేను చెప్తూ ఉండగా నీ జీవితాన్ని దేవుడు తాకుతూ ఉన్నాడని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడు నీలో కొన్ని విత్తనాలు నాటుతున్నాడు. నీ ఆలోచనలను మార్చుకొని దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడు. నా దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నమ్మండి, దేవుని యొక్క గొప్ప మహిమను ఈ దినాల్లోనే మీరు చూడబోతున్నారు. ఈ సమయంలో మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసేలాగా మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపడి పరలోక రాజ్యాన్ని చేరుకునే గొప్ప అద్భుతం మీలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలని చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించండి ప్రభువా. ఇంతవరకు మేము వినిన వాక్యం ద్వారా విశ్వాసము కలిగి నీ ఒక్కడవే ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలవని నమ్మి నీలో విశ్వసించి ముందుకు సాగడానికి కృపద ఇచ్చాను ప్రభువా. దేవా, ఒక్కొక్క బిడ్డను మీరు ఆస్వాదించండి. వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, వివాహ జీవితాల్లో, వారి యొక్క గృహాల్లో ఎలాంటి అద్భుతాలు కావాలో ప్రభువా నీవే జరిగించాను ప్రభు. ఎందుకంటే నీవు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, అద్భుతాలు జరిగించేవాడు ప్రభు. నీకు అద్భుతములు చేయటం సహజము, నీకు ఎంతో సులువైన కార్యం ప్రభు. నీకే స్తోత్రాలు. నీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి నేను స్తుతించే కృప మా అందరికీ దయచేయమని, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందుటే, పరలోకములో కనబడటే అసలైన ఆశ్చర్యకార్యము కనుక దానిని మేమందరం కలిగి ఉండే గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసు నామములి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభుయేసునామమున సంపూర్ణ విజయము, అపవాది క్రియలగానంత నాశనం కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్.
God bless Israel. God bless Israel. God bless Israel. Pray for Jerusalem. Pray for Jerusalem. Pray for Jerusalem. Pray for Jerusalem. Shalom. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఇక్కడ కూడిన మనకాయని ప్రేమించి వారందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. పాపుల రక్షకునికి జై, రోగుల వైద్యునికి జై, పరిశుద్ధాత్మనిచ్చు ప్రభువుకు జై, త్వరలో రానున్న మహారాజుకు జై, బలుయేసు మహారాజుకి జై, బలుయేసు మహారాజుకి జై. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు రాయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థన చేయడం మాకు ఎంతో సంతోషం. మరి ప్రభు దీవెన అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అనేకమైనటువంటి వీడియోస్, సందేశాత్మక వీడియోస్ ఉంటాయి. అలాగే చక్కని రెండు క్రిస్టియన్ మూవీస్ కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటిని కూడా చూడండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇవన్నీ కూడా మనమందరము దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి మేము చేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మీకు ఎలాంటి ప్రార్థన అవసరం దయచేసి మాకు తెలియజేయండి. మేము ఎంతో సంతోషంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. షలోం. షలోం.